సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తం చేస్తూ వేములోడ్ అర్బన్ మండల రైతులు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు అనుగుణంగా రైతు రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలిచారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆది శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతును రాజు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత అసెంబ్లీ ఎలక్షన్లలో రైతులను రాజు చేయడానికి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏదైతే 2 లక్షల రుణమాఫీ విషయం ఏదైతే ఉందో, మరి ఈ రోజు అది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి ఈ రోజు రుణమాఫీ 2 లక్షలు చేయడానికి ముందుకు వచ్చింది. మరి ఈ రోజు రైతులందరికీ ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే 1 లక్ష రూపాయలు వచ్చినటువంటి వారికి ఈ రోజు పేర్లు వచ్చినాయి. 1,50,000 ఉన్న వారికి ఈ నెల లాస్ట్ వరకు మాఫీ అవుతుంది. అలాగే 15 వరకు 2 లక్షల రూపాయలు మాఫీ అవుతా ఉంది. అంటే మొత్తం 2 లక్షల వరకు 31,000 రూపాయలు మాఫీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మరి రైతు రుణమాఫీ అవుతుంది కాబట్టి మీరందరూ సంతోషంగా గడపాలని చెప్పి నాగేశ్వరరావు గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులందరికీ, ప్రెసిడెంట్లకు, విలేజ్ ప్రెసిడెంట్లకు, పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి, మహిళా సోదరులకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు పేర్లు చదువుతారు. ఆ పేర్ల ప్రకారంగా మీకు 100,000 రూపాయలు ఈ రోజే బ్యాంకులో మరి పడతా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరన్నా ఎలాంటి ఇబ్బంది కలిగినా, మరి వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకపోయినా లేకుండా మా దృష్టికి తీసుకొచ్చినా మీకు తప్పకుండా న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, హరిశీలన గారి నాయకత్వం.